మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ జిల్లా యూత్ విభాగం నాయకులు ఆలేటి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో జయదేవ్పూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలేశ్యం గౌడ్, ఆత్మా చైర్మన్ రంగారెడ్డి, జిల్లా యూత్ వింగ్ నాయకులు సంతోష్ రెడ్డిలు మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థుల సమక్షంలో జరుపుకోగా కరోనా నేపథ్యంలో నేడు దేవాలయంలో ఆమె జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కుంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు జయదేవ్పూర్ మండల తరపున మరియు సిద్దిపేట జిల్లా యూత్ వింగ్ తరపున తెలియజేస్తున్నాం. అలాగే ఆమె నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ ఇంకా ఉన్నంత పదవులు చేపట్టాలని కోరుకుంటున్నాము. మా మండల తరపున ఎప్పుడైనా ఆమెకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్తున్నాము. మెదక్ శాసనసభ్యురాలు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జయదేవ్పూర్ మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మరి మిత్రులు సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా జన్మదిన వేడుకలు నిర్వహించి మరి వారికి దేవుని ఆశీస్సులతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి హరీష్ రావు గారి అన్నదండలతో మంచి పదవులు స్వీకరించి తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేయాలని, వారు ఆయుర ఆరోగ్యాలతోటి నిన్ను నూరేళ్లు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.